हाय फ्रेंड्स नमस्कार, दिस इज विश्व युवर सेवियर। डोंट स्किप द वीडियो। स्पष्टता परिपूर्णता देन पैना कावाले चवरी वरक चूड़े अभी वीडियो का जीवित सिमो को चूसारा यमी अर्थम का जीवित मैं चेलेम अलागे एदो लक्षा ने पेको ब्रतकें फ्रेंड्स आ लक्ष्य कोसम चवरी वरकू पोरा अब साधारा अब तन चाल अपर वरक निद्रक ओके फ्रेंड्स जीवित गेलवाले युद्ध चाहे मैं टापिक युद्धमेन मन सरहद चूसारा एप्पटिकप्पुडु सैनिकुलु पहर कास्तु कापाडुतुंटारु मन देशान्नि एंदुकु अंटे मन देशमंता बागुंडाली शत्रुवुलु राकूडदु चेडु जरगकूडदनि आ विधंगा मन जीवितंलो कूडा मन युद्धं चेस्तूने उंडालनि युद्धं अंटे मामूलु युद्धं कादंडि निरंतर पोराटं आ पोराटं एला उंटुंदंटे निन्नु नुव्वु भयकंपितुडिवै చంచిపోవాలి అన్నంత భయంకరంగా ఉంటుందండి కాని చావకుండా నిలబడు చావకుండా పోరాడు చావకుండా ఎదురీదు అదే యుద్ధం మనిషిపై మనిషి ద్వారానైనా రావచ్చు పరిస్థితి ద్వారానైనా రావచ్చు లేకపోతే నీ ఇంట్లోనైనా ఏదో ఒక సమస్య కావచ్చు ఆ క్షణం నీకు చనిపోవాలనిపిస్తుంది కానీ చనిపోకుండా యుద్ధం చేయడానికి పోరాడు ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ రోజు చిన్న చిన్న దేశాలు చూసుకుంటే ఇప్పుడు జపాన్ చూసుకుందాం అనుకంటే చాలా చిన్న దేశం అభివృద్ధి దశలో చాలా గొప్ప స్థాయిలో ఉంది కానీ మన దేశం చూసుకుంటే అందరికంటే ఎక్కువ జనాభా ఉంది చైనా అయితే తర్వాత రెండోది మన దేశమే కానీ మన దేశంలో పేదరికంతో అల్లాడుతున్నారు జనాలు కారణం ఏంటో తెలుసా అండి యుద్ధాన్ని వద్దనుకోవటమే అవునండి జీవితంలో గెలవాలంటే కంపల్సరీ యుద్ధం చేయాలి పోరాడాలి ఎదురీదాలి ఎదుర్కోవాలి కానీ మన దేశంలో చాలా మంది సుఖమైన జీవితానికి అలవాటు పడుతున్నారు అమ్మనాన్న సంపాదించింది తెస్తే తినటం పరు అలా అలవాటైపోతున్నారు లేకపోతే భార్య సంపాదిస్తే భర్తగా ఇంట్లో కూర్చొని తినటానికి అలవాటు పడుతుంది లేకపోతే అన్న ద్వారానో ఇంకెవరి ద్వారానో ఏదో ఒక విధంగా డబ్బులు వస్తే బాగుంటుంది లేకపోతే దొంగతనం చేసో లేకపోతే దోపిడీ చేసో డబ్బులు సంపాదించి సుఖంగా బతుకుదాం అనుకుంటున్నారు కానీ పోరాడదాం ఎదురిద్దాం ఎదుర్కొందాం కష్టపడదాం అని మాత్రం ఎవరు ఆలోచించట్లేదు ఎందుకంటే ఒకరిలా ఉన్నారంటే అంటే ఏ పని చేయకుండా తిని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే వాడిని చూసి ఇంకొకడు మారే ఇంకొకడు అలాగే అయ్యే అవకాశం ఉంది ఆ విధంగా ఏమవుతుంది మన సమాజం అంతా భ్రష్టుపట్టిపోతుంది బద్ధకంగా తయారవుతుంది సమాజం ఈ బద్ధకం ఏం చేస్తుందంటే మన సమాజమే కాదండి ప్రపంచాన్నే బద్ధకస్తుడిగా చేస్తుంది మరి ఈ ప్రపంచమంతా మన దేశమంతా ఇలా పేదరికంలో కొట్టుమిట్టడానికి కారణం ముఖ్యంగా పేదరికం పేదరికం ఎందుకుందంటే తెలుసండి మీకు ఈ కష్టం చేయకూడదు ఈ బాధ పడకూడదు ఈ కన్నీళ్లు విడవకూడదు ఇలా వెళ్ళకూడదు సుఖంగా బతకాలి ఎలా సుఖంగా బతికేది కష్టం నష్టం రాకుండా జీవితం అంటే కష్టాలమయం సుఖమయం ఎన్నో కష్టాలు ఒకటి రెండు కాదు బాధాకరమైన కష్టాలు వస్తుంటాయి కొంతమంది నా చిన్న చిన్న విషయాలకే చనిపోతూ ఉంటారు సపోజ్ స్కూల్లో మార్కులు రాలేదని అమ్మాయి ప్రేమించలేదని లేకపోతే ఎక్కడి నుంచో నాకు 10,000 రాలేదని ఇదే ఇదంతా ఏంటండి అది ఎదుర్కొందాం ఎవడైనా నీకు డబ్బులు ఇవ్వాలా వన్తో కొట్లాడైనా తెచ్చుకో ఒక అమ్మాయి ప్రేమించలేదు ఇంకో అమ్మాయి కోసం ఎదురు చూడు లేకపోతే నీ ఇంట్లో ఏదైనా సమస్య ఉందో దాన్ని పరిష్కరించేంత వరకు నిద్రించకు అంతేకాని నువ్వు గనక వెనకడికి వేసావా నీ జీవితం అక్కడే ఆగిపోతుంది నువ్వే కాదండి నిన్ను చూసి పెరుగుతున్న చిన్న చిన్న పిల్లలు కూడా వెనకడికి వేస్తారు ఎనితిరిగిపోతారు జీవితం అంటే ఇదేనేమో అనుకుంటారు కానీ భవిష్యత్తులో బ్రతకాలన్నా ఎదగాలన్నా గెలవాలన్నా నిరంతరం పోరాడాల్సిందే పోరాడి తీరాల్సిందే ఆ రోజు గాంధీజీ గారు కూడా అలాగే పోరాడారు ఈరోజు మనకు స్వతంత్రం ఇచ్చింది అలాగే అంత ముందు నెల్సన్ మండేలా ఆఫ్రికా దేశస్థుడే ఏమో అతను ఈరోజు మన చరిత్రలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని చూసుకుంటే వాళ్ళు పోరాడి గెలిచిన వారు చరిత్రను నిలబడ్డారు మనం పోరాడకుండా గెలవాలి అని చెడు చేస్తూ చెడు ఆలోచనలతో చెడు మార్గంలో చేస్తూ మన దేశాన్ని మనమే నాశనం చేసుకుంటాం మన జీవితాన్ని మనమే ఆగం చేసుకుంటున్నాం కానీ నువ్వు గెలవాలంటే ఖచ్చితంగా యుద్ధం చేయాల్సిందే యుద్ధం చేయాలంటే పోరాడాల్సిందే పోరాడాలి అంటే నీకు కావాల్సినంత ఎనర్జీ శక్తి అనుభవం ఆలోచన కావాలి వీటన్నిటి కోసం పుస్తకాలు తిరిగి టీవీలు చూడు సినిమాలు చూడు ఏదైనా చెయ్యి కానీ నీకు కావాల్సినంత శక్తి సామర్థ్యాలు నువ్వే పొందుపరచుకో ఎవరి ద్వారానూ రాదు అది పొందుపరుచుకున్నావా దానికోసం నువ్వు యుద్ధం చెయ్యి నువ్వు గెలవటం కోసం నువ్వు బతకటం కోసం నువ్వు ముందుకెళ్తున్నావు ఎవడో ఒకడు వెనక్కి నెట్టేస్తూ ఉంటాడు నువ్వు ఒక మాట మాట్లాడతావంటే నీకు అవకాశం లేదని నెట్టేస్తూ ఉంటాడు కానీ వాడిని కొట్టైనా నువ్వు మాట్లాడాలి ఎవరైనా తన్నైనా నువ్వు ముందు అడిగేయాలి ప్రపంచాన్ని ఎదుర్కొనైనా నువ్వు గెలిచి తీరాలి అంతేకాని భయపడ్డావా నీ బ్రతుకు నాశనమే నువ్వు భయపడ్డావా నీ కుటుంబం నాశనమే నువ్వు భయపడ్డావా సమాజం నాశనమే నువ్వు భయపడ్డావా ఈ ప్రపంచమే నాశనం అవుతుంది భయం అనేది వెనకడుగు మనల్ని ఏపిస్తుంది కానీ అదే భయంలో నుంచి ధైర్యం వచ్చిందా మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ పోరాడండి జీవితాన్ని పోరాటంతోనే గెలుచుకోండి నిన్ను నువ్వే ఒక శక్తిమంతుడిగా ఒక ఆయుధంగా మార్చుకొని ఈ ప్రపంచంపై పోరాడి సమస్యపై పోరాడి ప్రతి
మనిషితో పోరాడి పరిస్థితులపై పోరాడి నువ్వు గెలిచే తీరాలి. ఈరోజు ఓడిపోటాలు కోపికలు నేను ఒప్పుకోనండి, ప్రతి ఒక్కరు గెలవాలి. ఓకే ఫ్రెండ్స్, మీ ఛాయిస్, మా వాయిస్ అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.